ఈ కేసీఆర్ కొడుకుతోనే వాళ్ళ పార్టీ సర్వనాశం అయిపోయింది. ఈయన ఎలక్షన్లు ఎవరు ఇవ్వలే. పాప పెద్ద ఆయన ఎంత బాధపడుతుండే, పాపం ఎంత ఆవేదన చెందుతుండే కొడుకు ఒకటి. పాపం ఆ నడుము ఇరిగిందో ఈ మురుకుడు ఇరగొట్టిండో, నా డౌట్ వస్తుంది పాపం. ఆ పెద్ద ఆవేదన చూస్తే బాగా అనిపిస్తుంది పాపం. ఇంత టార్చర్ చేసారు పెద్ద నన్ను, ఆ పెద్ద మనిషిని. ఎంత అహంకారం అంటే ఇంకా అహంకారం పోతలేదు. ఇంకా పైనుంచి ఊడిపడ్డాడు. నీకు రాయకాయలు నీకేం తెలుసు, ప్రజల బాధలు నీకేం తెలుసు. నువ్వు పారాషూట్ లీడరు, నువ్వు ఫెయిల్యూర్ కొడుకు. పారాషూట్ లీడరు పైకి ఊడిపడ పారాషూట్ లీడరును ఫెయిల్యూర్ కొడుకువు నువ్వు. నేను కాదు, మా అయ్య పేరు చెప్పుకుని రాలే, నేను మా తాత పేరు చెప్పుకుని రాలే. కిందికి గ్రౌండ్కి వెళ్ళి కొట్టాడి, లాఠీ దెబ్బలు తిని కేసులు భరించి జైల్లోకి పోయి జీవితాన్ని సర్వనాశనం చేసుకొని ఈరోజు సమాజం కోసం పనిచేస్తున్నాను నేను. నువ్వేం చేసినావు? అమెరికాలో చిప్పలు కడిగి తెలంగాణ ఉద్యమం నడుస్తున్న సమయంలో తక్క నచ్చి జెండా పెట్టి జై తెలంగాణ చెప్పి నువ్వే పోటు కానీ తోపు కానీ చెప్పి మీ అయ్య పేరు చెప్పుకొని వచ్చి నువ్వు లీడర్ పోయినావు. ఇవాళ అన్ని ముడతల షర్టు చూపట్టన్నా ఫోటో అందరికి చూపట్టా. నీ ముడతల షర్టు రబ్బర్ చెప్పులు, రబ్బర్ చెప్పులు ఫోటో చూపట్టన్నా అందరికి. నువ్వా నా గురించి మాట్లాడేది? రమణ్ మీ అయ్య రమణ్ సవాల్ చేస్తున్నా రమణ్, తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి గురించి కానీ కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ అభివృద్ధి గురించి కానీ మీ అయ్యస్తే చలో వెమ్లవాడ గుడి దగ్గరన కొండగట్టు గుడి దగ్గరన నేను చర్చకు సిద్ధం, చర్చకు సిద్ధం. లేకుంటే అన్ని మూసుకొని ఇంట్లో వాడు. నీ అహంకారం మీద చూపడితే ఎవడు ఒప్పుకోడు. ఇంకా అధికారం అనుకుంటున్నావు బిడ్డ, పిలిచి లోపడు పిలిచాడు ఇవాళ 10 మందిని పిలిచి బండి సంజయ్ మీద దొంగ వీడియో తయారు చేయనంటాడు. ఈ పంట మరి చెప్తాం, బట్టలు ఊడేసి కొడతాం ఒక్కొక్కని, బట్టలు కొడతాం. మీ జాగిరి కాదీడ అవ్వండి, నీ కుటుంబ జాగిరి కాదీడ దొంగ వీడియోలు తయారు చేస్తే ఊకునే పరిస్థితి లేదు ఇప్పుడు. నీ ప్రభుత్వం ఉందనుకుంటున్నావు, ఇంకా దొంగ వీడియో తయారు చేస్తాడు. దొంగ వీడియోలు మీ బతికే కాదు, దొంగ బతికే మీ దొంగ బతికే అన్ని అబద్ధాల బతుకు, మోసపూరితమైన వాగ్దానాల బతుకు. అంతకుముందు ఎవరు ఎస్ బండి సంజయ్ బీజేపీ వాళ్ళని అలా హిందూ అని చెప్పుకుంటారు మీరు? ఇవాళ అంతకుముందు హిందూ అని చెప్పుకోలే మీరు. మీరు బొట్టు పెట్టుకోలేదా అంటే మేమే నేర్పించినాం బొట్టు పెట్టుకుని, నీకు హిందూ అని చెప్పించడం మేమే నేర్పించాం, నీకు నీ కుటుంబానికి నీ అయ్య కూడా మేమే నేర్పించినాం. అంత మీ అయ్య హిందూ అని చెప్పుకున్నాడా? హిందూ కానీ బొందు కంటే బొంద పెట్టిర్రు, దాన్ని దమ్మెంతో చూపెట్టినాం. ఎన్నికల్లో గెలిచాం, 80% ఉన్న హిందువులు ఓట్ బ్యాంక్ అమ్మని గెలిపించారు మమ్మల్ని. నోరు అద్దులు పెట్టుకోమంటారు, అహంకారం పనికిరాదు మనిషికి, అహంకారానికి పనికిరాదు మనిషికి. ఇలా ఎవరు పనులు చేస్తే ఎవరు కొబ్బరికాయ కొడుతున్నారు, ఎవరు 1000 కోట్ల నిధులు తీసుకొచ్చారో ప్రజలకు తెలుసు. మొన్నటి దానికా అధికారులు మీ చెప్పు చేతులు ఉన్నారు కాబట్టి కనీసం అధికారులను చెప్పనిచ్చే పరిస్థితి లేదు. అధికారులు చెప్పిందే మీడియాలో వస్తుంది, మీడియాలో కూడా వచ్చే పరిస్థితి లేదు. నిధులు తీసుకొచ్చింది మేము, అభివృద్ధి చేసింది మేము, కొబ్బరికాయలు కొట్టింది మీరు, అభివృద్ధిని అడ్డుకున్నది మీరు. ఇప్పటికైనా అహంకారం పనిచేరి మీ ప్లేస్ థర్డ్ ప్లేస్, మీకు డిపాజిట్ రాదు. మీ పార్టీ నాకు గర్కా నాకు ఘాట్కా. అరే ఇక్కడ లేదు అక్కడకి నీకు ఎందుకు ఓట్లు ఎందుకు వేస్తారు ప్రజలు చెప్పారు? నీకు వేస్తే ఏమొస్తుంది? మళ్ళీ గవే లేఖలు రాసుడే కదా, నువ్వు 1 లక్ష లేఖలు రాస్తే ఏమొచ్చింది? ఇవాళ ప్రజలు బండి సంజయం గెలిపిస్తున్నాయి కదా, 1000 కోట్ల రూపాయలు తీసుకొచ్చింది. చెప్పుకోలే, చెప్పుకునే అవకాశం లేకుండా, ఎందుకంటే మొత్తం మళ్ళీ చెప్తున్నాయి కదా అధికారులు మీ వాళ్ళే, మీ బెదిరించే వాళ్ళే. అధికారులు చెప్పిందే పేపర్లు వస్తుంది. గీత ఎగ్జాంపుల్, 150 కోట్ల రూపాయలు తీసుకొస్తే అధికారులను బెదిరించి సార్ బండి సంజయ్ పిలువద్దని చెప్పి నేను లేదు కొబ్బరికాయ కొట్టారు. ఇది ఉదాహరణ కాదా? ఇది ఇప్పటికైనా ఏది పడుతుంది మొరుగుతే అదే వాస్తవం అనుకుంటే రోడ్ల మీద తిరిగావు రాసి పెట్టుకో. నీ రోడ్ల మీద తిరిగావు, నీ అహంకారాన్ని ఎట్లా తీస్తామో చూడు. ఇప్పుడు నీ అహంకారాన్ని ఎట్లా తీస్తామో చూడు.
నీ అహంకారంతో మీ పార్టీ స్మాష్ అయిపోయింది, మొత్తం ఓటైపోయింది నీ అహంకారంతో. ఎన్నికల ప్రచారం పిలవడానికి భయపడ్డా నేను, వీళ్ళు ఏం బాగుతాడు ఏది పడతాడు బాగుతాడు ఆయన ఫేస్ చూస్తానే అహంకారం. ఈయన తోడు ఉంటా మొత్తం ఇప్పటికే ఉల్టా అయిపోయింది, పార్టీ మొత్తం సర్వ నాశనం అయిపోయిందని ఎప్పుడు కూడా నేను. ఇప్పుడు ఆ కాంగ్రెస్ వాళ్ళకి మొదటిదాకా బీజేపీ బీఆర్ఎస్ ఒకటి బీజేపీ బీఆర్ఎస్ ఓటమి సక్సెస్ అయిన వాళ్ళు, అబద్ధాలు చెప్పి సక్సెస్ అయినారు. ఇప్పుడు ఏం సార్ వీళ్ళు మళ్ళీ అదే ప్లాన్ చేస్తున్నారు, అటు బీఆర్ఎస్ బీజేపీ కాంగ్రెస్ ఒకటి అని చెప్పండి, మేము వట్టికి దొరికిన వాళ్ళకి. ఇప్పుడు బీజేపీ తూర్పు పడమర కలుస్తుందానా కేసీఆర్ స్మాష్, ఇంకా స్మాష్ చేయడానికి కేసీఆర్ ఏమున్నదని అంటే స్మాష్ చేయండి పాపం ఇట్లా కూర్చున్నాడు ఆయన, ఇంకా స్మాష్ చేయడానికి ఇంకేమున్నది ఏమున్నది చెప్పరా, ఏమున్నది బీఆర్ఎస్ పార్టీ ఏమున్నది, అది కుట్ర ఏదో వేస్తున్నాను అనుమో అన్నగారు నేను. ఇప్పుడు కాంగ్రెస్తో సమాధానం చెప్పాలి, ఇప్పుడు నేను అల్లే కదా. ఇప్పుడు కేసీఆర్ కుట్ర కేసీఆర్ అంటేనే వట్టిగా టైం వేస్ట్ చేయడన్నా, నాకు తెలుసు కదా చాలా నాకు ఇన్ఫర్మేషన్ ఉంది కదా, వట్టిగా టైం వేస్ట్ చేయడు. ఏం చేస్తారంటే ఎప్పుడు ఏం చేయాలో రాజకీయాలు ఎట్లా చేయాలి ఎవరిని ఎట్లా ముంచాలి ఎవరిని ఎట్లా కూల్చాలి అనేది పక్కా అదే ఆలోచన నిరంతరం అదే ఆలోచన. మంచిగా ఎప్పుడు ఆలోచించాడు, ఇప్పుడు అదే ఆలోచన. వీళ్ళు బీజేపీ బీఆర్ఎస్ ఒకటి అండి వాళ్ళు అంటారు, బీజేపీ కాంగ్రెస్ ఒకటి వీళ్ళు అంటారు, ఎవరెవరు ఒకటి ఎంతమంది ఎవరెవరు కలిసి పనిచేసి మీరే కలిసి పని పోటీ చేసింది ఇద్దరు, మీరేనే కలిసి ఉద్యమాలు చేసింది మీరైనా మాకు వ్యతిరేకంగా ఢిల్లీలో కానీ కానీ గల్లీలో కానీ, రాష్ట్రపతి ఉమ్మడి అభ్యర్థి పెట్టింది మీరేనా, అన్ని మీరు చేసిన మీరు కలిసి ఉంటారు. మీరు ఇలా వీళ్ళు హిందుత్వం గురించి మాడుతుంటారు ఎక్కడన్నా ఈ ముఖ్యమంత్రి కొడుకు కానీ ఈ మేధావి కానీ ఎక్కడన్నా అక్షింతల కార్యక్రమం పాల్గొంటారా మరి మీరు? కనీసము మాజీ ముఖ్యమంత్రి కానీ ఆ ముఖ్యమంత్రి కొడుకు కానీ ఈ మేధావి కానీ హిందువులకు ఎక్కడైనా ఇంతవరకు శుభాకాంక్షలు చెప్పిరా, అయోధ్య వచ్చిన శుభాకాంక్షలు చెప్పిరా శుభాకాంక్షలు చెప్పిరా మీరేనా? అయోధ్యలో రామ నిర్మాణం మంచిదని చెప్పి చెప్పిరా ఎక్కడ మీరు? ఎక్కడైనా ఎందుకు వ్యతిరేకిస్తున్నారు? మీకేం కావాలి ఇప్పుడు అయోధ్యలో రామ మందిరం వద్దని మీ ఆలోచన అంతే కదా, ఈ నాస్తికులకు అదే కదా, ఇద్దరు నాస్తికులు వీళ్ళిద్దరు. దేవుణ్ణి నమ్మనోడికి మళ్ళీ చెప్తున్నా, దేవుని విశ్వాసం లేనోడికి దేవుణ్ణి నమ్మనోడికి దేవుణ్ణి నమ్మే కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలు 80% ఓటేయరు. దేవుణ్ణి నమ్మని నాస్తికులకు దేవుణ్ణి నమ్మే కరీంనగర్ పార్లమెంట్ ప్రజలు 80% ఓటేయరు. ఇది రాసి పెట్టుకో.